ఏపీలో ఓటర్ నమోదు కార్యక్రమం ప్రహసనంగా మారింది. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కనీస ఏర్పాట్లు కూడా చేయలేదు. ఓటు నమోదును తెలిపే బోర్డులు కూడా లేవు. ఓట్ల నమోదు కార్యక్రమాన్ని చెట్ల కింద తూతు మంత్రంగా నిర్వహిస్తున్నారు. భారత ఎన్నికల సంఘం స్ఫూర్తిని అధికారులు బేఖాతరు చేస్తున్నారు. అటు ఓటు నమోదు కార్యక్రమానికి సరైన ప్రచారం కూడా నిర్వహించలేదు. ఓటు హక్కుపై ఆర్భాటపు ప్రెస్ మీట్లు, ప్రకటనలకే ఉన్నతాధికారులు పరిమితమయ్యారు. ఓటర్ల నమోదు కార్యక్రమంలో కూర్చునేందుకు బిఎల్ఓలకు కనీసం కుర్చీలు కూడా లేవు. తాగడానికి మంచినీళ్లు కూడా లేవని వారు వాపోతున్నారు. మొత్తానికి మొక్కుబడిగా ఓట్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయి. ఓట్ల గల్లంతుపై TV5 పక్క ఆధారాలతో వరుస కథనాలు ప్రసారం చేసింది. అధికార పార్టీ నేతలు ఓట్లను ఎలా తారుమారు చేస్తున్నారన్న అంశాన్ని బయటపెట్టింది TV5. TV5 కథనాలపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ తప్పుడు ఫామ్ 7 పెట్టిన 6 వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. మరోవైపు గుంటూరులో వెరిఫికేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల్లో ఇవాళ రేపు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనుంది ఈసీ. అయితే ఈ శిబిరాల్లో ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలో ఓటర్ల వెరిఫికేషన్ పై పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని 2 పాటు ఎన్నికల సంఘం కూడా నిర్వహిస్తుంది. ప్రధానంగా బిఎల్ఓలు ఏర్పాటు చేసే ఓట్ల వెరిఫికేషన్ ఏదైతే సెంటర్ ఉంటుందో ఆ సెంటర్కి కనీసం ఇక్కడ మనం గుంటూరు పశ్చిమలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఎలాంటి బోర్డు కానీ ప్రభుత్వం వారు ఏర్పాటు చేయలేదు. మొట్టమొదటి నుంచి TV5 అనేక కథనాలు కూడా ప్రచారం చేసింది. ఓట్లు గల్లంతైనాయని కూడా మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే మొట్టమొదటిగా గుంటూరు పశ్చిమలో ఈ ఓట్ల గల్లంత అనేది కూడా గుర్తించడం కూడా జరిగింది. దీనిపై అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారనేది కూడా ఇక్కడ కార్పొరేటర్, ఈ వార్డు కార్పొరేటర్ కోటేశ్వర గారు ఉన్నారు, చెప్పండి అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ప్రభుత్వం వారు? బిఎల్ఓలు అంటారు, అసలు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు? ఈ గవర్నమెంట్ ఓటర్ వెరిఫికేషన్ పెట్టిందే కానీ ఇక్కడ కనీసం ఒక బోర్డు కానీ బయట అవుట్ సైడ్ కానీ గోడకు కానీ ఒక బ్యానర్ కానీ ఇట్లాంటివి ఏమి లేవు. వాళ్ళ కూర్చోడానికి సౌకర్యాలు కూడా ఆ స్కూల్లో వాళ్ళు బెంచ్ ఏర్పాటు చేశారు, వాళ్ళ కుర్చీలు తప్ప వీళ్ళు సపరేట్గా ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు ఏం చేయలేదు. వచ్చిన ఓటర్ నమోదు చేయించుకోవడానికి కానీ లేకపోతే వెరిఫికేషన్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఎటువంటి సౌకర్యాలు ఇక్కడ లేవు. కనీసం ఓటర్ కానీ ఒక కుర్చీ కానీ కూర్చోడానికి పెట్టలేదు గవర్నమెంట్ వాళ్ళు. అలానే TV5 వారు కూడా ఈ యొక్క ఓట్ల వెరిఫికేషన్ కానీ దొంగ ఓట్లు కానీ ఫామ్ 7 కానీ ఇట్లాంటి కూడా ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి వెలుగులో తీసుకొచ్చి వాళ్ళందరికీ ప్రజలకు తెలియజేసినందుకు వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఎవరికి బూతుల్లో వాళ్ళకి ఓటర్ వెరిఫికేషన్ జరుగుతుంది, కావున ప్రజలందరూ కూడా ఎవరి ఓట్లు వాళ్ళు చూసుకొని ఇక్కడ ఏదైనా ఓట్లు లేనిచో మేము కూడా ఒక 4 నుండి 42, 43 డివిజన్లో కంప్యూటర్లు పెట్టి మేమే ప్రజానీకానికి ఓట్లు లేని వాళ్ళు కానీ చేర్చుకోవాల్సిన వాళ్ళు కానీ అందరూ వచ్చి మేము చేర్పిస్తున్నాం. దొంగ ఓట్లకి కారణమైన ఒక 5 కేసు నమోదు చేశారు అంటున్నారు, 6 వాళ్ళ మీద ఎలాంటి సాక్ష్యాలు నమోదు చేశారు? ఏంది ముందుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ భారీ దొంగ ఓట్ల కలకలం అందరికీ తెలిసింది రాష్ట్ర ప్రజలకి. దీన్ని మేము మొట్టమొదటిసారిగా TV5 బయటపెట్టింది. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఇవాళ ఇక్కడ కనీస సౌకర్యాలు రాత్రి వచ్చి వాళ్ళు బోర్డు పెట్టడం, బయట బోర్డు పెడితే చూసేవాళ్ళు తెలిసింది. ఇది ఎంతమందికి తెలిసింది? ఎవరికి తెలియదు. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తాను, ఇప్పటికైనా కూడా ఇవాళ రేపు 9 పాటు ఈ ప్రోగ్రామ్ ఉంది, ఇవాళ రేపు ఇంపార్టెంట్, ఇప్పటికైనా కూడా కమిషనర్ మేల్కొని సరైన సదుపాయాలు కల్పించాలని కోరుతా ఉన్నా. ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తా ఉన్నా, మొన్న 42వ వార్డు 41వ వార్డు సంబంధించినటువంటి మా ఓట్లన్నీ కూడా ఫామ్ 7 పెట్టి తొలగించాలని చెప్పి వైకాపా నాయకులు చాలా ప్రయత్నం చేశారు. దాని మీద మేమంతా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగితే ఆర్ఓ వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత
ఇవన్నీ కూడా ఫాల్స్ స్టేట్మెంట్ వాళ్ళదని చెప్పి వైకాపా లీడర్ల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ కంప్లైంట్ వెనక రహస్యం ఏంటంటే ఆర్ఓ చాలా పెద్ద తప్పు చేసింది. ఆమె ఆర్ఓ కేవలం 1950 యాక్ట్ ప్రకారం ఒకటే అప్లై అవుద్దని ఒక చిన్న పిచ్చి సెక్షన్ పెట్టి తప్పించుకుందామా. పట్టాపురం స్టేషన్లో ఈ రోజు కూడా వాళ్ళు బెయిల్ తీసుకోలేదు. వాళ్ళు కనీసం పోలీసులు ఎఫ్ఐఆర్ ఫలానోళమే అయిందని కూడా వాళ్ళు ఈ రోజు కూడా పోలీసులు ప్రకటించట్ల. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నాయకులు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఇవాళ ఏదో మద్దాల గిరున్నాడు, అప్పిరెడ్డి ఉన్నాడు, వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడని మీరు గనక తప్పుడు ఫామ్ 7 పెడితే ఇవాళ మీరు ఇరుక్కుంటారు. రేపు ఏ ప్రభుత్వం పోయినా కూడా ఇవాళ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆర్ఓ మేము విట్నెస్ను కోర్టుకొచ్చి వాళ్ళు చెప్పాల్సిందే. వాళ్ళు రిటైర్డ్ అయినా కూడా వాళ్ళ పెన్షన్ కట్ అవుద్ది, మీరు ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు. ఇది మాత్రం గమనించండి, ఎవడు ఏ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎవడు మిమ్మల్ని కాపాడలేడు. నుంచి దొంగ ఓట్లు కూడా వెలుగులోకి తీసుకొచ్చారు మీరు. ఈ ప్రధానంగా అసలు ఇప్పుడు ఈ ఎరిఫికేషన్ కూడా కూతుమంత్రంగానే కొనసాగుతుంది. ఏమంటారు ఫామ్ 7 దొంగతనంగా నకిలీ ఫామ్ 7 ఫైల్ చేస్తున్నారని చెప్పి మాకు తెలిసింది. దాని మీదట ఆ రోజు మేము TV5 వాళ్ళకి తెలియజేశాం. వారు TV5 వారు వెంటనే దీని మీద స్పందించారు. నగరపాలక సంస్థకు వెళ్ళాం, ఎవరే పబ్లిక్లో అవేర్నెస్ తెలియజేశాం. ప్రభుత్వం కూడా దాని మీద వెంటనే ఇట్లా సెంట్రల్ పెట్టింది, సెంట్రల్లో క్యాంపులు పెట్టింది. 2-3 తారీఖుల్లో కూడా ప్రతి ఒక్క ఓటరు కూడా ఈ నగరంలో ఈ 2-3 తేదీల్లో ఎవరు ఓటు ఏదైతే BLO ఉంటారో పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో అక్కడ ప్రతి ఒక్కరు వెరిఫై చేసుకోవాలని చెప్పి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే తప్పుడు ఫామ్ 7 ఫైల్ చేశారో వాళ్ళ మీద మేము చట్టరీత్యా చర్యలు తీసుకోమని అధికారులను కోరాం. వాళ్ళు 3-man కమిటీ చేశారు, ఎంక్వైరీ చేశారు. దాదాపు 95% 99% ఇవన్నీ తప్పుడు అని తేల్చారు. వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోమని వెళ్ళాం. ఈ ఎలక్షన్లో పని కట్టుకొని ఎన్ని అయితే తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు ఉన్నాయో వాళ్ళని ఒక పన్నాగమని భార్యని ఒక చోట భర్తను ఒక చోట పెడతారు. అలా లేకపోతే అనేక చోట్ల మారుస్తూ ఈ తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ పెట్టి ఓట్లు తీసేయడం జరుగుతుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కొవిలిపూడి నానిగా సౌదర్యంలో కలెక్టర్ గారికి అట్లానే కమిషనర్ గారికి అనేక సార్లు విన్నపాలు చేశారు. కనీసం దీనిపైన యాక్షన్ తీసుకోకపోగా మళ్ళీ పన్నాగం బంతు దొంగ ఓట్లు ఫారం 7 పెట్టి గుంటూరు పట్టణంలో అనేక విధాలుగా దొంగ ఓట్లు పెడుతూ దొంగ ఓట్లు ఉన్న తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓటుని తొలగించే విధంగా అనేక పన్నాగాలు పొందుతున్నారు. అధికారులు కూడా బలి అవ్వాల్సి వస్తుంది. ఖబర్దారు, మీరు అధికారులారా జాగ్రత్తగా ఉండండి. వెరిఫికేషన్ సెంటర్ ఉందని మీకు ఏమైనా ఐడియా ఉందా అండి? మాకు తెలియదండి. నేను వీటి వెళ్తానంటే మాకు ఒక వారు చెప్పారు ఇక్కడ వెరిఫికేషన్ సెంటర్ పెట్టారని చెప్పారు. ఈరోజు నేను విజయనగరంలో మేము ఉండేది గత 40 ఏళ్ళ నుంచి కూడా. ఇటు వెళ్తానంటే మాకు కనీసం ఒక బోర్డు కూడా ఇవ్వలేదు. ఇక్కడ లిటిల్ ఫర్ స్కూల్లో వెరిఫికేషన్ ఉందని చెప్పి చెబితే ఇటు వచ్చాము మేము. ప్రతి చోట ఒక బోర్డు కానివ్వండి, అనౌన్స్మెంట్ కానివ్వండి, ఆ గ్రామంలో ఉండే వాళ్ళు కానీ అందరికీ తెలియపరిచినట్టయితే అందరూ వచ్చి వెరిఫికేషన్ చేసుకుంటారని చెప్పి స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇది కూడా పరిస్థితి. కెమెరామెన్ గోపితో రవీంద్ర, గుంటూరు.